నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ రోజంతా బిజీగా ఉన్నారా న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా డోంట్ వరీ బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు నేను అనుశ్రీ గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది బ్రెయిన్ డెడ్ తో 3 రోజుల కృతం యువతి జీజీహెచ్ లో చేరింది కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు టీడీపీ రౌడీ షీటర్ నవీన్ దాడిలో యువతి బ్రెయిన్ డెడ్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అయితే పరిస్థితి విషమించడంతో కాసేపటి కృతం తుది శ్వాస విడిచింది తనాలిలో ఐతానగర్కు చెందిన మృతురాలు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది ఇప్పటికే నిందితుడు నవీన్ను తనాలి పోలీసులు అరెస్ట్ చేశారు గుంటూరు జీజీహెచ్ దగ్గర మాజీ మంత్రి విడదల రజని మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అమ్మాయి దగ్గరికి వెళ్లి చూసినప్పుడు ఆ అమ్మాయి మీద జరిగినటువంటి దాడికి మనం చూసినట్టయితే తన ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలు కనీసము ఆ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వచ్చి వాళ్ళ నోరు విప్పాలన్న కూడా ఆలోచించేటువంటి అభద్రత భావనలో అంతటి ఇన్సెక్యూరిటీలో ఈ రోజు ఆ ఫ్యామిలీ ఉందంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎంత ఇన్సెక్యూరిటీ అంటే వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీలో ఈ జరిగినటువంటి విషయాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోలేక ఎటో వెళ్ళలేక ఎవరితో చెప్పుకోలేక హాస్పిటల్ చుట్టూ కూడా వరుసగా తిరుగుతున్నటువంటి పరిస్థితి వరుసగా మనం చూసినట్టయితే దాదాపు ఒక 4-5 హాస్పిటల్ వరుసగా తిరిగి జీజీహెచ్ వచ్చినటువంటి పరిస్థితి అంటే ఎంత ఇన్సెక్యూరిటీ వాళ్ళలో నడుస్తుంది ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ మాత్రం కూడా రక్షణ లేదేమో పూర్తి స్థాయిలో అనేటువంటి అనుమానాలు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అనిపించేలాగుంది మనం చూసినట్టయితే గతంలో తీసుకుందాం జగనన్న ప్రభుత్వంలో ఉమెన్ సేఫ్టీ విషయంలో ఉమెన్ సెక్యూరిటీ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఏ విధంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేసింది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా మేము సెక్యూర్గా ఉన్నాము మేము సేఫ్గా ఉన్నాము దిశ యాప్ లాంటి ఉన్నాయి దిశ లాంటి చట్టాలు ఆలోచన చేసి జగనన్న తీసుకొచ్చారు మరి ఎలాంటి ఆలోచనలు చేసి ఏ విధంగా పకడ్బందీగా పోలీస్ స్టేషన్లు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇరా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేసిందనేటువంటి విషయం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి మరి ఇప్పుడు చూస్తే దిశ చట్టాలు లాంటి చట్టాలు అవసరం ఉందని మళ్ళీ అనిపిస్తుంది మనకి ఇలాంటి ఘటనలను చూస్తుంటే రాష్ట్రంలోని మహిళలంతా కూడా చాలా అభద్రత భావంతో ఉన్నారు ఇంకా ఈ వరుస 4 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే గనక మహిళలకు రక్షణ ఈ రాష్ట్రంలో కరువు అయిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మహిళల రక్షణ మీద ఈ కూటమి ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కూడా దృష్టి వహించి అడుగులు ముందుకు వేయాలని కోరుతూ ఉన్నాము అలాగే ఇందులో ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని మీద డెఫినెట్గా ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ ఈ విధంగా ఎవరన్నా చేయాలంటే ఈ రాష్ట్రంలో ఇంకొకరు ముందడుగు వేయకుండా కఠిన శిక్షలు కఠిన చర్యలు తీసుకుంటారని మేము కోరుతా ఉన్నాం మీరు అన్నట్టు ఇందాక కొద్దిసేపటి కింద మేము మా ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్కు సంబంధించినటువంటి నూరి ఫాతిమా గారు అలాగే డిప్యూటీ మేయర్ టౌన్ ప్రెసిడెంట్ డైమండ్ గారు మేమంతా కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశాము ఆ ఫ్యామిలీతో మాట్లాడాము అమ్మాయి పరిస్థితిని చూసాము అట్ ది సేమ్ టైం డాక్టర్స్తో మాట్లాడాము సూపరింటెండెంట్ గారితో కూడా కాల్లో మాట్లాడాను ఉన్న కేసు షీట్ తెప్పించుకొని ఎప్పుడొచ్చారు ఏమైంది వరుస ప్రొసీడింగ్స్ ఏంటి తన సిచ్యువేషన్ ఎలా ఉంది ఏం మానిటర్ చేస్తున్నారు అనే దాని మీద కూడా వాళ్ళకు సరైన కేర్ ఇస్తున్నారా లేదా అనే దాని మీద కూడా మేము మాట్లాడడం జరిగింది అన్ని వివరాలు కూడా తీసుకొని జస్ట్ మేము వెళ్ళాము ఆ వెళ్ళిన కాసేపట్లోనే ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది సో వి ఫెల్ట్ సాడ్ ఫర్ దాట్ బట్ ఇక దట్స్ ఇక మీరు అడిగిన దానికి ఇంకా ఏం జరిగి ఉంటుందో భగవంతుడికే తెలియదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి రేపులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సహానా అనే అమ్మాయి 3 రోజుల క్రితం ఇన్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయిని ఏ విధంగా
मरी कोट्टी हास्पिटल पेटेते प्रभुत्वं रियाक्ट अय्यिंदो गमनिंचमनि ప్రభుత్వం నిజంగా మెరుగైన వైద్యంగాని తీసుకొని చేయాలి ఆ ఎమ్మైని బ్రతికించాలని ఆలోచన ఉంటే 3 రోజుల నుంచి ప్రభుత్వం ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం అక్కడ ఉన్న మంత్రి ఏమైపోయాడని అడుగుతా ఉన్నాం ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం ఒక దళిత మహిళ ఏ విధంగా జరిగిందో డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదని అడుగుతా ఉన్నాం ఎందుకు ఆ అమ్మాయిని ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లో పెట్టి హత్య చేయడానికి హత్య గావించబట్టడానికి చంపబట్టడానికి పూర్తిగా ప్రభుత్వ హత్య కాదని అడుగుతా ఉన్నాం ఎందుకు ఆ ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించలేకపోయారు హత్య ఎవరు చేశారు ఎవరు కొట్టారు ఎవరు తీసుకెళ్లారు అది ఒక ఎత్తు ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదే అని అడుగుతా ఉన్నాం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరుని ఒకసారి మన్నం చేసుకోమని చెప్తా ఉన్నాం మా ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఎంత రియాక్ట్ అయ్యిందో ఎంత ప్రతిస్పందించిందో ఏ విధంగా ఆ యొక్క ఎవరు లబ్ధిదారులు ఉన్నారో ఎవరు లేకపోతే ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుందో బాధ్యులు ఎవరో ఎలాంటి చర్యలు తీసుకుందో గమనించమని అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది రెడ్ బుక్ నడుస్తూ ఉంది వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు చట్టాలు వాళ్ళ చుట్టాలలాగా తీసుకుంటా ఉన్నారు ప్రజాస్వామ్యం అపాస్యం అవుతా ఉంది కాబట్టి ఈ రోజు మహిళలకు రక్షణ లేదు దిశా యాప్ అనేది నేను హోంమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను అమ్మ నువ్వు ఏది పడితే అది మాట్లాడటం కాదు చంద్రబాబుకి అడుగులు మడుగులు అత్తటం కాదు నువ్వు హోంమంత్రిగా ఉన్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన దిశ యాప్ ఉండటం వల్ల మహిళలు చాలా ధైర్యంగా ఏ టైం అయినా తిరగటానికి బ్రతకటానికి అవకాశం వస్తే దాన్ని ఏం చేసామని అడుగుతా ఉన్నాం ఎందుకు దిశ యాప్ని కనుమరుగైనట్టు చేసామని అడుగుతా ఉన్నాం వీటన్నిటికీ మీ చేతకారితనం మీ యొక్క క్రూరత్వం మీ పరికిమాని తరం వల్లే ప్రభుత్వంలో ఈ రోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి ఒక్క సహన కేసు విషయంలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విడుదల రజని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డాన్ని ఇప్పటి వరకు లైవ్ లో చూసాం ఇక ఆంధ్రప్రదేశ్ లో వరుస అత్యాచారాలు అఘాయిత్యాలతో అబలల ఆర్తనాదాలు మిన్నంటటంతో బాధితుల్లో ధైర్యం నింపేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంసిద్ధమయ్యారు రేపు గుంటూరు వైఎస్ఆర్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు హత్యాచారానికి గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్నారు రేపు ముందుగా గుంటూరు జిల్లా వెళ్లనున్నారు వైఎస్ జగన్ టీడీపీ కార్యకర్త రౌడీ షీటర్ దాడిలో బ్రెయిన్ డెడ్ అయింది యువతి కాసేపటి క్రితం ఆమె మృతి చెందింది రేపు బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు మృతురాలి కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటన ముగిశాక తన సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లాకు వెళ్లనున్నారు వైఎస్ జగన్ బద్వెల్లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని రేపు మధ్యాహ్నం పరామర్శిస్తారు ప్రేమోన్మాది ఘాతకానికి బలైన బాలిక తల్లిదండ్రులను ఓదార్చనున్నారు వైఎస్ జగన్ తర్వాత నేరుగా పులివెందుల వెళ్తారాయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఆయన టూర్ వివరాల్ని వెల్లడించింది వైఎస్ఆర్ జిల్లా బద్వేలో రేపు వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పీపీ కుంట వద్ద హెలిప్యాడ్ని పరిశీలించారు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ముందుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి మైనర్ బాలిక 19వ తారీఖున ఆమెకు పెట్రోల్ పోసి చంపినటువంటి ఉదంతం మరి యావత్ రాష్ట్రానికి కూడా దిగ్భ్రాంతి కలిగించేటువంటి సంఘటన జరిగింది దాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే స్పందించారు దీనంతా కూడా పెద్ద ఎత్తున ఖండించారు అంతేకాకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వారు రేపు ఇక్కడికి బద్వేలుకు వస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అత్యాచార ఘటన నిందితులకు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గౌతు సురేష అనుచరుల బంధువులే నిందితులుగా ఉన్నారు న్యాయం చేయాలని పోలీసులకు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి నిన్న పలాసలో పుట్టినరోజు వేడుకలకు పిలిచి ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మాజీ ఎంపీ వంగా గీత ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్ని రోజులకే మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. గతంలో ఆడపిల్లల రక్షణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాక్ట్ మహిళలకు రక్షణగా నిలిచిందన్నారు వంగా గీత. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ఈ తక్కువ టైంలో ఈ మంత్స్ లోనే చాలా సంఘటనలు జరిగాయి. ఆడపిల్లల రక్షణకి ప్రత్యేకంగా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మరి మహిళలకి మంత్రి అయిన హోమ్ మినిస్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను. మీరు ప్రత్యేకంగా దీని మీద రాష్ట్ర స్థాయిలో సమావేశం పెట్టి ఖచ్చితంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలపై నేరాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. రాష్ట్రంలో అసమర్థ హోంమంత్రి ఉన్నారని, వైఎస్ జగన్ పై విమర్శలు చేయడానికి ఆమెకు హోంమంత్రి ఇచ్చారని మండిపడ్డారు. ప్రాణాలు రక్షించడంలో ఆవిడ పూర్తిగా విఫలమయ్యారు. ఒక చేతకాని హోమ్ మినిస్టర్ గా ఈరోజు నిలిచారు. ఎంతసేపు కూడా జగనన్న ప్రభుత్వాన్ని తిట్టడంతో కాలం వెళ్ళబూస్తూ ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఆ బ్రెయిన్ డెడ్ అయిన అమ్మాయి పరామర్శకు వెళ్ళబోతున్నారు. అలాగే కడప జిల్లాలో మనం చూస్తే చనిపోయిన అమ్మాయి కాల్చి చంపేశారు ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి కుటుంబానికి పరామర్శకు చేయడానికి వెళ్ళబోతున్నారు అనే విషయం తెలిసి వీళ్ళకి భయం పుట్టుకొని ఇలాంటి ఇష్టం వచ్చిన విమర్శలు ఈరోజు చేసిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు ఉందా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. గత ప్రభుత్వంలో దిశ చట్టం ఉండడం వల్ల ఆడబిడ్డలకు రక్షణ ఉండేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఆడపిల్లలపైన, చిన్న పిల్లలపైన అత్యాచారాలు, మానభంగాలు దాదాపు ఈ 100-120 రోజుల పరిపాలనలో దాదాపు 74 కేసులు, 74 సందర్భాలు ఐడెంటిఫై అయినవి, ఐడెంటిఫై కానివి ఇంకా ఎన్ని ఉన్నాయో, దాంట్లో మళ్ళీ 6 హత్యలు, 7-8 మంది ఆత్మహత్యలు ఈ జరిగినందువల్ల అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి కాలకేయులు పేటరేగిపోతున్నారు. గుంటూరు బద్వేల్ ఘటనలు మరవకు ముందే తాజాగా కాకినాడ జిల్లాలో జనసేన నేతల వేధింపులు తాళలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే నానాజీ అనుచరుడు బండారు మురళితో పాటు మరో ఇద్దరు నేతలు డబ్బు కోసం తన భార్యను వేధిస్తున్నారని బాధితురాలి భర్త చెబుతున్నారు. గత 3 నెలలు పెట్టి జనసేన పట్టుకెళ్ళి బండలు మురయ్య, నానబా గారు, గుబ్బల పేరు ఏర్మహిళండి, వీళ్ళ ముగ్గురు కలిపి మా ఆవిడని గత 3 నెలలు పెట్టి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. మాకు మాట్లాడితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారండి. ఈ మురళి గారు అయితే ఏకంగా నెలకు 20,000 ఇవ్వమని మా ఆవిడ డిమాండ్ చేశారండి. నేను ఇవ్వనన్న కారణంగా ఖర్చు పెట్టి మా ఆవిడని ఇలాగా ఈ ఉద్యోగం తీసేస్తాము, లేదంటే నా దగ్గర రావాలా, మేము చెప్పింది చేయాలని చెప్పేసి అలక్ట్ వచ్చినట్టుగా గత 3 నెలలు పెట్టి వేధిస్తున్నారండి. ఏపీలో అంగన్వాడీలపై కూటమి నేతలు రాజకీయ వేధింపులకు దిగుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా గజపతి నగరంలో రామన్నపేట అంగన్వాడీ హెల్పర్ సౌజన్యకు అధికారులు నోటీసులు ఇచ్చారు. 2 ఏళ్ల క్రితం విధుల్లో చేరిన సౌజన్యపై ఇప్పుడు ధృవపత్రాలు సరిగ్గా లేవంటూ నోటీసులు ఇచ్చారు. అయితే కావాలనే కక్ష సాధింపుల చర్యలకు దిగుతున్నారంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. నోటీసులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. 3 నెలలుగా నా మీద నా పైన రాజకీయ ఒత్తిడి ఎక్కువయ్యి, ఎట్లీ బాత్రూమ్ కూడా లేదు అంగన్వాడీ సెంటర్లోని, టాయిలెట్కి వెళ్ళా బాత్రూమ్కి వెళ్ళి నెలసార్లు వచ్చినా సరే వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోతుంది. పసిపిల్లకి పాలు పెట్టడానికి కూడా బయటకు వెళ్ళేవకుండా చేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకలో ఒక మనిషిని పెట్టించి మరీ నన్ను ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చూడండి. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలని, వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 4 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. అలాగే గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచాలని కోరారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు వాలంటీర్లు. పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తాము మరియు
వాళ్ళకి 10,000 రూపాయల వేతనం ఇస్తామనేటువంటి ప్రభుత్వం ఈ రోజు కూడా అసలు ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. ఈ రోజు వరకు కూడా 4 నెలల వరకు కూడా ఆ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఆ విషయం గురించి ఏమాత్రం చర్చ జరపట్లేదు. ఇదే విధంగా వాలంటీర్ వివిధ సంస్థలతో ఉన్నారు. ఈరోజు ఆ వాలంటీర్ ఉద్యోగాన్ని ఆధారంగా తీసుకొని ఆడవాళ్ళు మిగతా చాలామంది ఉద్యోగాన్ని బేస్ చేసుకొని బతుకుతున్న సందర్భంలో ఈరోజు వాలంటీర్లు ఇబ్బందులు పరిస్థితులు ఈరోజు ఏర్పడతా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో డయేరియా వ్యాప్తి తీవ్రతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. డయేరియా మరణాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కలా, జిల్లా మంత్రి ఇంకోలా, జిల్లా అధికారులు మరోలా చెప్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో డయేరియా మృతుల లెక్క తేల్చి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 10 మంది బాధితులు చనిపోయారు, మరి డయేరియా బాధితో చనిపోయారని వారు ఏదో కూలంకషంగా కొన్ని విషయాలు చెప్పారు. నిన్న వారు ఉప ముఖ్యమంత్రి వారు చెప్పిన విషయాన్ని చూస్తే ఎక్కడా కూడా సంబంధం లేదు. వారు వచ్చి ఒక డయేరియాతో ఒక బాధితుడు చనిపోయాడు, నేను వచ్చి నీరు కలుసుకోవడం వల్ల 10 మంది చనిపోయారు అని వారు చెప్పడం చూస్తూ ఉంటే, మేము ఏదైతే మొట్టమొదటి నుంచి చెప్తున్నామో, ప్రజలు ఏదైతే ఆందోళన చెందుతున్నారో అది పూర్తిగా మేము చెప్పిందే నిజమయ్యేటట్టుగా వారు చెప్పడం. విజయనగరం జిల్లా గుర్లలో సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన వ్యక్తిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బౌన్సర్లు దాడి చేశారు. వెంకట సాయి కిరణ్ అనే వ్యక్తికి చెందిన 1.5 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. కొన్ని రోజులుగా వెంకట సాయి న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గుర్లకు వస్తున్నారని తెలిసి తన సమస్యలు చెప్పుకునేందుకు వెంకట సాయి వెళ్లాడు. పవన్ కాళ్లు పట్టుకునేందుకు వెంకట సాయి ప్రయత్నించగా బౌన్సర్లు అతడిపై దాడి చేశారు. విజయవాడ పునమి ఘాట్లో డ్రోన్ షో చూపరులను ఆకట్టుకుంది. 5,500 డ్రోన్లతో విన్యాసాలు చేశారు. దీన్ని చూసేందుకు భారీగా జనాలు అక్కడికి తరలి వచ్చారు. డ్రోన్ షోతో పాటు లేజర్ షో కూడా నిర్వహించారు. ఓవైపు డ్రోన్లు, మరోవైపు లేజర్ షో చూపరులను అట్రాక్ట్ చేసింది. డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్, మొబైల్ ఫోన్స్, యాప్స్, అదర్ ఐఓటీ డివైసెస్. దీస్ డివైసెస్ ఆర్ రికార్డింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎ రన్ టైమ్ బేసిస్. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ అమాంగ్ ఇండియన్స్. 30% ఆర్ తెలుగు కమ్యూనిటీ. ఐఎమ్ ప్రౌడ్ టు ప్రమోట్ దిస్. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలకే భరోసా లేదన్నారు. ఫిరాయింపులు వద్దని రాజీవ్ నుంచి రాహుల్ వరకు కోరుకున్నారని, కానీ ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అదాన్ని విస్మరించిందని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఏం చేశారో అదే కాంగ్రెస్ నేతలు అంటూ చేశారని అన్నారు జీవన్ రెడ్డి. నిందితుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, శాసనసభ ఎన్నికల్లో ఆయన పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచుతుంటే గంగారెడ్డి గారు సహజంలో అడ్డుకున్నారు. పోలీస్ దృష్టి తీసుకోపోయింది. అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఏదైతుందో చర్యలు తీసుకోలేకపోయింది అన్నాడు. బీఆర్ఎస్ ఏదైతుందో ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులకు చేరిపోయింది. ఎవడు కాంగ్రెస్, ఎవడు బీఆర్ఎస్, ఎవడు దోస్తలేదు, ఎవడే పార్టీ ఎవడు తెలుస్తలేదు చెప్పంటారు. నాకు నేను కాంగ్రెస్ అనుకుంటుంది తప్ప ఎవడే పార్టీ ఎవడు తెలుస్తలేదు చెప్పంటాను నేను. నో వేర్ ఐ హ్యావ్ కాంప్రమైజ్, నో వేర్ ఐ హ్యావ్ కాంప్రమైజ్. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్డర్ ను పార్టీ సీరియస్ గా తీసుకుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గంగారెడ్డి హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మర్డర్ కావడంతో ఆయన ఆవేదనలో ఉన్నారని, ఇప్పటికే ఈ అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించామన్నారు. మనస్తాపానికి చెందిన జీవన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినట్టుగా నా దృష్టికి వచ్చింది. వారు బాధలో ఉన్నారు, నేను కూడా వారితో మాట్లాడినాను. తర్వాత అక్కడున్నటువంటి పోలీస్ యంత్రాంగం, పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. హత్య జరిగిన తీరుతెన్నులు తక్షణమే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయాలని కూడా కోరడం జరిగింది.
కాళేశ్వరం కమిషన్ రేపటి నుంచి మళ్లీ విచారణ చేపట్టనుంది. ఇంజనీర్లు బ్యూరోక్రాట్స్ ని విచారణకు పిలవాలని ఇప్పటికే కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరులోగా ఇంజనీర్లు బ్యూరోక్రాట్స్ విచారణను పూర్తి చేయాలని కమిషన్ భావిస్తోంది. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ సిఏజీ అధికారులను బహిరంగంగా విచారించనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ని ఇస్తామని విజిలెన్స్ డీజీ వెల్లడించారు. అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో బండమేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాగు సమీపంలో ఇళ్లలోకి భారీగా వరద నీరొచ్చింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో ఇళ్లలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. తమను రక్షించాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేయడంతో పోలీసులు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తాళ్లు నిచ్చెనల సాయంతో వరద నీటిలో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. జాతీయ వార్తలు చూద్దాం. రేపు వైనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. భారీ ర్యాలీగా బయలుదేరి వైనాడ్ కలెక్టరేట్ లో ప్రియాంక గాంధీ నామినేషన్ వేయనున్నారు. నవంబర్ 13న వైనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో గందరగోళం జరిగింది. భేటీ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార విపక్ష ఎంపీలు వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో తృణమూల కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేతికి గాయం కావటం కలకలం రేపింది. బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయతో గొడవ పడిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గాజు వాటర్ బాటిల్ను టేబుల్కు కొట్టి విసిరేశారు. దీంతో ఆయన బొటన వేలు, చూపుడు వేలుకు గాయమైంది. వెంటనే కళ్యాణ్ బెనర్జీకి చికిత్స చేసిన వైద్యులు 4 కుట్లు వేశారు. జేపీసీ సమావేశంలో అనుచితంగా ప్రవర్తించినందుకు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై వేటు పడింది. తర్వాతి సమావేశానికి హాజరు కాకుండా ఆయనపై సస్పెన్షన్ విధించారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్యతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న అతన్ని ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు 1 కోటికి పైగా నజరానా ఇస్తామని క్షత్రియ కరుణి సేన ప్రకటించింది. బిష్నోయ్ గ్యాంగ్ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్రం, గుజరాత్ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు కరుణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్. సనాతన ధర్మంపై గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఈ విషయంలో ఎవరికీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిండిగల్లో ఓ వివాహ వేడుకకు హాజరైన ఉదయనిధి సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. యూపీ ప్రభుత్వం బుల్డౌజర్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయంటూ పరోక్షంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. యూపీలో బుల్డౌజర్ చర్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి కూల్చివేతలకు ఉపక్రమించొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా వాటిని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని అతిక్రమించి రిస్క్ చేయాలనుకుంటున్నారా అని ఘాటుగా స్పందించింది సుప్రీం. బెంగళూరు మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి కురిసిన కుండపోతకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. యలహంక లేక్ ఉప్పొంగి పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. రోడ్లపై అడుగుల మేర నీరు నిలిచిపోయింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కంగేరి లేక్లో 2 అన్నా చెల్లెళ్లు కొట్టుకుపోయారు. బెంగళూరులో సర్జాపూర్ ప్రాంతంలో రోడ్డుపై గుంతల కారణంగా బైక్ పై నుంచి పడి ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. ప్రతికూల వాతావరణంతో బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్రలో నాగ్పూర్లో లోకమాన్య తిలక్ షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సుభాష్ చంద్రబోస్ రైల్వే స్టేషన్ సమీపంలో 3 కోచ్లు పట్టాలు తప్పాయి. ముంబైలో లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ షాలిమార్కు వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచానికి మరోసారి శాంతి సందేశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కజాన్లో పర్యటిస్తున్న ప్రధాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు పుతిన్. ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధాని మోదీ.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ 1% మేర పతనమయ్యాయి. క్యాపిటల్ మార్కెట్స్ నుంచి భారీగా విదేశీ నిధులు తరలి వెళ్లడం, గ్లోబల్ ఈక్విటీల మందగమనమే ఇందుకు కారణం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 80,220 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 309 పాయింట్లు కోల్పోయి 24,472 వద్ద ముగిసింది. సాక్షి మాలిక్ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ తిప్పికొట్టింది. సాక్షి మాలిక్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, ఆ ఆరోపణను అంగీకరించరని స్పష్టం చేశారు. గెలవాలని అనుకునే వారు ఎప్పటికీ బలహీనులు కాకూడదని, పోరాటాన్ని ఎంచుకోవాలని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సినిమా వార్తల్ని ఇప్పుడు స్క్రీన్ 90లో చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ నుంచి ఓ సరికొత్త స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజ్ అప్డేట్ ఇవ్వనున్నారు. మత్స్యకారుల జీవితాల్ని ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రం సముద్రుడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ నెల 25న సినిమా రిలీజ్ అవుతోంది. రాకేశ్వర్ రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. దర్శకుడు మారుతి చిత్రం మీదుగా ధూమ్ ధామ్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. నవంబర్ 8న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఈ మూవీలో చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జటగా నటించారు. తమిళ యువ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవితో దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా అమరన్. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని అక్టోబర్ 23 సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు.